జిమ్మా న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా ఫాస్ట్ ట్రాక్ చూద్దాం. నిన్నెల మండలంలోని పలు గ్రామాలలో బెల్లంపల్లి బీఎస్పీ అభ్యర్థి గడ్డం వినోద్ పలు గ్రామాలలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా గ్రామంలోని ప్రజా మహిళా సభ్యులు పెద్ద ఎత్తున మంగళహారతులతో స్వాగతం పలికారు. నిన్నెల మండలంలోని పలు గ్రామాలలో బెల్లంపల్లి నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థి గడ్డం వినోద్ రోడ్ షో నిర్వహించారు. గ్రామాల్లోని ప్రజా మహిళా సభ్యులు పెద్ద ఎత్తున మంగళహారతులతో పూలదండలతో ఘన స్వాగతం పలికారు. గడ్డం వినోద్ పుట్టినరోజు సందర్భం కావడంతో పలు చోట్ల కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా గడ్డం వినోద్ మాట్లాడుతూ, నా పుట్టినరోజు వేడుకలు మీ అందరి మధ్య చేసుకోవడం నా అదృష్టమని, ఇదే దీవెనతో ఎన్నికల్లో నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించాలని కోరారు. ప్రతి గ్రామంలో ప్రజలకు, యూత్ సభ్యులకు నా అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటిదాకా నాలుగున్నర ఏళ్ళు నానబెట్టి 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 ఇప్పటిదాకా మళ్ళీ వచ్చి నాకు ఇంకొక అవకాశం ఏమని అడుగుతున్నారు. ఎందుకు ఇవ్వాలి అవకాశం అని నేను మళ్ళీ మీకు అడుగుతున్నా. నేనా పని చేసుకోని ఆడనేమో పని కాలే. మీరు అదన్నా మీరు దయచేసి అర్థం చేసుకోండి. నాలుగేళ్ల సార్ నేను ఉండి కూసుకోలే, మీకు పని చేసిన మళ్ళీ ఒక్కసారి ఇంకొక అవకాశం వచ్చింది. మా చారిటబుల్ ట్రస్ట్కి వెళ్ళి రకరకాలుగా పనులు చేసిన ఇక్కడ కొంతమంది సోదరులు మా చారిటబుల్ ట్రస్ట్కి వెళ్ళి పనులు చేపించుకున్నారు. మళ్ళీ ఇవాళ మాకు ఇలా చేస్తున్నారట. ఇది ఎక్కడ న్యాయం ఉండదు భగవంతుని కనుక. ఒకరి ఇంకేమో పని మాది, వాళ్ళు ఎంజాయ్ చేసేది వేరే జాగాలి. అంటే సొమ్మ కొద్ది సోపు కొద్ది ఇది మీరు మనసులో గుర్తు పెట్టుకొని ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని. పట్టణంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి ఎన్నికల మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మైక్రో అబ్జర్వర్లు గంట సమయానికి ముందే పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలన్నారు. మంచిర్యాల జిల్లాలోని 3 నియోజకవర్గాలు కలిపి 2 అబ్జర్వర్లను నియమించామని, మంచిర్యాల మరియు బెల్లంపల్లికి జిహెచ్ ఖాన్ అబ్జర్వర్లను, చెన్నూరు నియోజకవర్గానికి ఆర్జే హలానీ అబ్జర్వర్లను నియమించినట్లు తెలిపారు. 699 పోలింగ్ కేంద్రాలలో 130 సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు ఈ సందర్భంగా ఆమె తెలిపారు. పోలింగ్ కేంద్రాలలో మ్యాక్ పోలింగ్ నుండి పోలింగ్ ముగిసే వరకు ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు నివేదికలు అందజేయాలన్నారు. We have 698 polling stations spread across these 3 constituencies, and you are going to be deployed as micro observers. So you know, I think how many of you have done already this performed. The duties are new, but that doesn't matter because today we are training you. Generally it's not a MO training, basically eyes and ears of general observers. You would be positioned at polling stations. We have out of 698 polling stations, we have 159 critical polling stations. And out of this 159, 40... జన్నారంలో 102 వాహనం ప్రారంభం. జన్నారంలో మంగళవారం 102 వాహనాన్ని ఆ సంస్థ కోఆర్డినేటర్ వసంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాహన సేవలను వినియోగించుకోవాలని కోరారు. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని నవ తెలంగాణ విద్యార్థి జేఏసీ జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్ అన్నారు. జన్నారంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కొడంగల్లో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద యాత్ర దృష్ట్యా అర్ధరాత్రి రేవంత్ రెడ్డి ఇంట్లో చొరబడి అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని ఆయన అన్నారు. కేంద్ర నిధులతో కేసీఆర్ సొంత పథకాలు. కేంద్ర జౌళీ శాఖ మంత్రి స్మృతి ఇరానీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ దళారుల మాటలు నమ్మి ఎవరు మోసపోవద్దని, కేంద్ర నిధులతో కేసీఆర్ పేర్లు మార్చి సొంత పథకాలు పెట్టుకుంటున్నారని, మరోసారి టీఆర్ఎస్ గెలిస్తే గడిలో తెలంగాణ బందీ అవుతుందని కేంద్ర జౌళీ శాఖ మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యేగా నేతకాని కులబాంధవుడినే గెలిపించాలి. నేతకాని కులబాంధవుడు దుర్గం చిన్నయ్యనే గెలిపించాలని నేతకాని మహారసంఘ రాష్ట్ర అధ్యక్షుడు జాడి నరసయ్య అన్నారు. మంగళవారం బెల్లంపల్లి పట్టణంలోని నేతకాని కులబాంధవుల ఆత్మగౌరవ సభకు హాజరై మాట్లాడారు. నేతకాని బిడ్డ దుర్గం చిన్నయ్యకు మద్దతిచ్చి రెండోసారి అసెంబ్లీకి పంపించాలని ఆయన కోరారు. ప్రజా సమస్యల కోసం పోరాడే సబ్బని కృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలి. ఎంసీపీఐయు జాతీయ కార్యదర్శి ఎండి గౌల్స్, నిరంతరం ప్రజా సమస్యల కోసం పోరాడుతూ ప్రజా ఉద్యమాలు చేస్తూ బెల్లంపల్లి అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడే సబ్బరి కృష్ణను రైతు నాగలి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఎంసీపీఐయు పార్టీ జాతీయ కార్యదర్శి ఎండి గౌస్ అన్నారు.